శుభకార్యానికి వెళ్లి వస్తుండగా హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, ఇరువురికి గాయాలు. కొరిషపాడు వెంకటాపురం హైవే మధ్యలో గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం కొరిసపాడులో ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పంగలూరు మండలంలోని బుధవాడ గ్రామానికి చెందిన సుమారు 30 మంది కొరిసపాడులో ఫంక్షన్కు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కొరిసపాడు గ్రామంలోని గ్లాస్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మద్దుమాల పవన్ 32 సంవత్సరాలు అక్కడికక్కడే మృతిచెందగా ముందు కూర్చున్న గోగులమూడి కిషోర్, ఇస్తర్ల తేజాకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్ 108 సహాయంతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పంగలూరు మండల పరిధిలోని ముప్పవరం గ్రామం వద్ద హైవేపై యాక్సిడెంట్ అయిన కారు రోడ్డు పక్కన చెట్ల మధ్యలో అనుమానాస్పదంగా కారు ఆపి ఉంది. యాక్సిడెంట్ చేసిన కారు వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి కొరిసపాడు ఎస్ఐ పి నాగేశ్వరరావు రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద మనుషులకు మేము ఇక్కడ నుంచి పార్చిపడి భోజనాలు పంచాము. అక్కడ నుంచి మాది శుభ్రం గోదాడండి, ఇట్లా వస్తావా హైవే రోడ్డు మీద ఇట్లా జరిగింది సార్, మాకు ఇది ఏంటన్నది మాకేం అర్థం కాలేదు సార్. అంత కొడుకుంది సార్. అంత కొడుక? అన్న కొడుకు. పెళ్ళిళ్ళు వాళ్ళకి పెళ్ళి అంత కాలేదు సార్. గోదాడేనా? శుభ్రం గోదాడే సార్. పెళ్లి పెద్దలుగా అన్న అడిగిపోయాము, తిని వస్తున్నాము, అంతలోకి జరిగింది సార్. కొంతమంది ముంగల పోయాము. ఎంతమంది వెళ్ళారండి బుధవాడ నుంచి? ఏం మాట్లాడారు వాళ్ళు? ఎక్కడి నుంచి వస్తున్నారు? కోచిపాడు నుంచి బుధవాడ వెళ్ళే తోటి స్నేహితులు వాళ్ళు అందరూ వచ్చిన అకేషన్ చూసుకొని కోచిపాడు నుంచి మా ఊరు వెళ్తూ ఉండగా వెనకాలే వస్తున్న ఒక కారు వాళ్ళని ఢీకొట్టి వెళ్ళిపోయింది. వాళ్ళని ఇద్దరు గాయాలైనవి. ఒక అతను ఇక్కడే మృతి చెందాడు. అర్ధగంటసేపు ప్రాణం ఉన్నా కానీ 108 సిబ్బంది 108 సిబ్బంది ఇంతవరకు ఇక్కడికి చేరుకోలేదు. మరి ఇలా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. యొక్క రోడ్డు రవాణా శాఖ వారు మరి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఇలాంటి ప్రాణాలు ఎన్ని కోల్పోతాయో చెప్పలేము.